ఇక్కడ నుంచి 951 మందికి మనం ఈ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే షుగర్ పేషెంట్లు మన మండలంలో మన దగ్గర రిజిస్టర్ అయ్యారు 1300 మంది. గవర్నమెంట్ ద్వారా 467 మందికి మనం ఈ ట్యాబ్లెట్స్ ఆల్రెడీ ఇస్తున్నాము. ఇప్పుడు ఈ నెల నుంచి కిట్స్ ద్వారా ప్రతి నెల వాళ్ళ ఇంటికే మన ఆశ వర్కర్ ఇచ్చి వారికి గోళీలు ఏ విధంగా వాడాలి, ఎట్లా వాడాలి వీళ్ళని తెలియజేస్తారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది మన ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసింది. కాబట్టి ఈ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న గౌరవ పెద్దలు మన మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏదైతే నాన్ కమ్యూనికేబుల్ అంటే అంటువ్యాధులు కానీ డిసీజ్ షుగరు బీపీ ఇలాంటి ఏదైతే క్యాన్సర్ షుగరు బీపీ వాళ్ళకు ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వారు దీన్ని షుగరు బీపీ బీసీ బీపీ పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని వారికి నెల నెల ఉచితంగా మందుల కిట్ను ఇవ్వడం జరుగుతుంది. ఇది మన మండలాల్లోని 1300 మంది షుగర్ బీపీ పేషెంట్లు ఉండడం జరిగింది. వారందరినీ దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మన రాష్ట్రంలోని చాలామంది తెలియకుండానే షుగరు బీపీ వచ్చేస్తుంది. ఇది షుగర్ బీపీ వచ్చినప్పుడు కొంతమంది తినకుండా ఈ మందులు వాడకుండానే ఆకస్మికంగా ఏమైతుందో చనిపోవడం జరుగుతుంది. అలాంటి ఏదైతే డిసీజ్ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి వర్యులు పేదల పెన్నిది కాబట్టి ఈరోజు పేదల యొక్క సంశయం తెలుసుకొని వారి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఈ సంశయాత్మకంగా ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం చేపట్టిన మన ముఖ్యమంత్రి వర్యులకు మరి మా మండల ప్రజల తరఫున మేమందరం మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. మన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ సర్వేలో భాగంగా మనం దాదాపు 1 ఇయర్ నుంచి ఈ మండలంలో ఉన్న నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే మనం మన బీపీ కానీ షుగర్ పేషెంట్ కానీ క్యాన్సర్ పేషెంట్ కానీ మా ఆశా వర్గాలు మేమంతా సర్వే చేసి మా దగ్గర ఎంతమంది ఉన్నారు అనేది లిస్ట్ చేయడం జరిగింది. రావు గారు మనకి ఈ బీపీ షుగర్ పేషెంట్లకి ఈ ట్యాబ్లెట్స్తో పాటు ఒక కిట్స్ ఒక బ్యాగ్ తిరిగా తయారు చేసి ఆ బ్యాగ్తో పాటు ఎవ్రీ మంత్ ప్రతి నెల వాళ్ళకి ఇంటికే వచ్చి మా ఆశా వర్కర్లు మందులు ఇచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ని అరేంజ్మెంట్ చేశారు. దానిలో భాగంగానే 2 రోజుల క్రితం నిజామాబాద్లో మన కలెక్టర్ నారాయణ గారు మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ని ప్రారంభోత్సవం చేశారు. దానిలో భాగంగానే మన మండలంలో ఈరోజు మన ఎంపీపీ గారు అధ్యక్షతన ఈ ఎన్సీడీ అంటే బీపీ షుగర్ పేషెంట్లకి ఈ ట్యాబ్లెట్స్ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాము. దీన్ని మన ఎంపీపీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంగా కోరుచు. కిట్ ఒకటి చూపియన్న కొద్దిగా అన్న.